హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెరెండి టిప్స్. ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇవాళ సండే రోజు నేను చిన్న వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను. మీరేం భయపడకండి, నేను ఇందాకే లేచాను, అందుకే ఫేస్ ఇలా ఉంది. నార్మల్గా అందరూ ఇంట్లో ఇలానే ఉంటారు అనుకోండి. వీడియో కోసం కొంచెం మేకప్ కొంచెం రెడీ అవుతాం, ఇంట్రెస్ట్ పెట్టి రెగ్యులర్గా ఇంట్లో ఇలానే ఉంటాము. ఇంకా ఇంట్లో ఇలానే ఉంటుంది సండే రోజు. చూడండి కిచెన్ ఎంత కంపరంగా ఉందో కదా. లేచాను, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామనేసి ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాను, బ్రష్ అయితే చేసేసాను, ఇంకా టీ కూడా తాగేశాను. టీ తాగడం కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు టిఫిన్ టైం అవుతుంది. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు. ఇంకా సండే స్పెషల్ ఉంటుంది కదా, మరి మటన్ ఆ చికెన్ ఆ ఫిష్ ఏం తెస్తారో తెలీదు. తను తీసుకొని వచ్చే వరకు అయితే ఇంకా నేను ఖాళీగా కూర్చోవాలి. అందుకే ఖాళీగా కూర్చోకునే కన్నా సండే వ్లాగ్ తీస్తే బాగుంటుంది కదా. నేను చాలా రోజులు అవుతుంది వ్లాగ్ తీయక అనేసి నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇప్పటికీ తను వచ్చేసరికి నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి. టిఫిన్కి ఏమనుకుంటున్నానంటే, మేము ఈ మధ్య చాలా రోజులు అవుతుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవాలంటే మ్యాగీ కాకుండా ఇంకో ఐటెం కూడా ఉంటుంది. అది ఏంటంటే చపాతి ఇంకా ఆమ్లెట్, భలేగా ఉంటుంది. మేమైతే ఒక 1 మంత్ నుంచి సండే ఇదే తీసుకుంటున్నాం. మా పిల్లలకి చపాతి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, చాలా ఈజీ కూడా అయిపోతుంది. ఇక్కడ చపాతి ఒక పెనంలో, ఇంకో పెనంలో ఆమ్లెట్ చకచకా రెడీ అవుతూ ఉంటుంది. ఇలా చపాతి, ఒక చపాతి ఇంకా ఒక ఆమ్లెట్ పెద్ద సైజులో వేసి పిల్లలకి రోల్ చేసి ఇస్తే పిల్లలకి ఫినిష్ అయిపోతుంది టిఫిన్ ఐటెం అయితే. ఇంకా పిల్లలు ఇప్పుడిప్పుడే లేస్తున్నారు. ఇంకా మా బుడ్డోడు చూడండి లేచి ఇక్కడ కూర్చున్నాడు, ఇంకా చూస్తున్నాడు. ఇంకా నేను మిషన్లో అయితే బట్టలు వేసేసాను, అది అక్కడ నడుస్తూ ఉంది. నేను ఇక్కడ ఈ పనులు చకచకా చేస్తుంటాను. తను చికెన్ ఏదో నాన్ వెజ్ తెచ్చేసరికి నేను ఈ టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా నేను రైస్ కూడా అయిపోయింది, మార్నింగ్ లేవగానే చేసేస్తాను రైస్ అయితే. ఎందుకంటే పిల్లలకి ఏ టైంలో తింటారో తెలీదు, అందుకే ఫస్ట్ లేవగానే నేను రైస్ అయితే పెట్టేస్తాను. తర్వాత విషయం ఇంకా తర్వాత చూసుకుంటాం, ఏదైనా చేయాలి అనుకుంటే చేసేస్తాం. ఇప్పుడు ఇంకా నేను టిఫిన్ ఎలా చేస్తున్నాను, ఇంకేమేమి పనులు చేస్తాను, సండే వ్లాగ్లో ఏమేమి యాడ్ చేస్తాను చూసేయండి. ఈ వ్లాగ్ సూపర్ ఉంటుంది, మీరు తప్పకుండా మిస్ కావద్దు. ఇందులో ఒకటి యాడ్ చేస్తాను, అది ఏంటి అంటే మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు మధ్యలో అర్థమవుతుంది, ఓకేనా? ఇంకా ఇప్పుడు ఏంటి అంటే ఇది నా శారీస్. కింద చెత్త అబ్బాయి వచ్చారు. చెత్త వాళ్ళు మనకు సిగ్నల్ వేయాలి అంటే సాంగ్స్తో వేస్తున్నారు ఈ మధ్య. అసలు మీరు గమనించారా, మా సైడ్ అయితే చెత్త వాళ్ళు వచ్చారు అంటే ఇంకా మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా సాంగ్స్తో ఊపేస్తారు. మా పిల్లలైతే సాంగ్స్ విని ఆ సౌండ్స్ వినేసి చెత్త వాళ్ళు వచ్చేసారమ్మా అని నాకు చెప్పేస్తుంటారు. ఇప్పుడు చూడండి అక్కడ వస్తుంది కదా అదే సౌండ్, ఇంకా మా ఇంటి వరకు అయితే వస్తుంది కూడా. ఇంకా పిల్లలు లేవగానే నేను లేచిన వెంటనే మిషన్లో ఒక రౌండ్ మొత్తం వేసేసాను, ఇంకో రౌండ్ కూడా అవుతుంది. తను వచ్చేసరికి నా పనులు మొత్తం అయిపోయాయి. ఇంకా నేను ఇంకా చపాతీకి పిండి ప్రిపేర్ చేస్తున్నాను తడిపేసి. సండే అంటే టిఫిన్ వంట అన్ని చాలా పనులు, ఇంట్లో పనులు చాలా లేటుగా అవుతుంటాయి మాకందరికీ. మాకనే కాదు, ఆల్మోస్ట్ అందరికీ ఉండొచ్చు ఇది. ఎందుకంటే సండే టైంలో లేటుగా లేస్తాము. ఈ మధ్య నేను ఇంకా ఫస్ట్లో అయితే చాలా లేటుగా లేసేదాన్ని 8 వరకు, ఇప్పుడైతే 6:30 వరకు అయితే లేస్తున్నాను సండే టైంలో కూడా. ఎందుకంటే మళ్ళీ తర్వాత పని కాదు కదా,
ఆ పనులు కాడడానికి చాలా టైం పడుతుంది అందుకే మార్నింగ్ టైం లేసే పని చాలా చకచక అయిపోతుంది కదా అందుకే నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేయాలి ఓన్లీ ఇప్పుడు చపాతీ ఆమ్లెట్ చేసిన తర్వాత ఒక కర్రీ మాత్రమే ఉంటుంది ఇంకా మిషన్ లో బట్టలు వేసేసాను రైస్ వండేసాను ఇంకా కర్రీ ఒకటే ఉంది ఇల్లు క్లీనింగ్ చేసేయాలి ఇంకా పని అయిపోతుంది ఇప్రైతే చపాతీ ప్రిపేర్ చేస్తా చపాతీ అయితే నేను స్టార్ట్ చేసేసా ఇంకా ఇదిగో మా బుడ్డోడు ఇక్కడే ఉన్నాడు చపాతీ ఆమ్లెట్ కోసం వారికి చపాతీ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం ఇక్కడ సౌండ్స్ తెగ చేస్తున్నాడు అది వాడు తినే వరకు మాకు ఇదే గోల్ ఇంకా నాకు చపాతీ చేయడం అంటే చాలా ఇష్టం మేమందరం బాగా చపాతీలు బాగా తింటాం మేమైతే వాడు ఏదో తింటున్నాడు అది చూయిస్తున్నాడు మీకు ఎక్కువగా మాకు టిఫిన్స్ అయితే చపాతీనే ఉంటుంది రోజు ఎప్పుడో ఒక్కొక్కసారి దోశ ఇడ్లీ కానీ రెగ్యులర్గా అయితే మాకు చపాతీనే ఎందుకంటే మాకు చపాతీ అందరికీ ఇష్టం మా బాబుకి అయితే ఇంకా 3 టైమ్స్ అయినా తింటుంటాడు మార్నింగ్ తింటాడు ఆఫ్టర్నూన్ చపాతీ ఉన్నా తింటాడు నైట్ కూడా తింటాడు అన్నం తినకున్నా సరే చపాతీ అంటే కావాలి వాడికి వాడికి చాలా ఇష్టం అందరూ ఇష్టంగా తింటాం చపాతీ అనేసరికి మేము అందుకే మేము ఎక్కువగా చపాతీకి ప్రిఫరెన్స్ ఇస్తాము దోశ ఇడ్లీ వడ ఎప్పుడో ఒకసారి ఇంకా ఇలా కాల్చడం నాకు చాలా ఇష్టం అది బాగా పొంగుతూ ఉంటుంది కదా చపాతీలు అలాంటి చపాతీలు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా స్టవ్ పైన కాల్చడం ఇప్పుడు ఇంకా చపాతీ అయిపోయింది కదా ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేయాలి పిల్లల వరకు అయితే వేస్తాను నేను ఇప్పటికి వాళ్ళిద్దరికి ఇంకా నేను తను వచ్చాక మా హస్బెండ్ వచ్చాక నేను ఇద్దరం కలిసి తింటాం ఇప్పుడు ఆమ్లెట్కి వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం ఇంకా పిల్లలకి కాబట్టి నేను ఎక్కువగా మసాలాలు అయితే వేయను ఇంకా నాకు హస్బెండ్కి అంటే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ అవి ఉంటాయి కదా అలా వేస్తుంటాను కరివేపాకు అన్నీ పిల్లలకి అవన్నీ అంటే తినలేరు వాళ్ళు అసలు తినరు పాప అయితే అసలుకే చెప్పా కదా తను ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటుంది తినడానికి ఇంకా తనకి అయితే ఆనియన్స్ ఇలా నోటికి తగులొద్దు టమాటా తగులొద్దు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇలాంటివి ఏది తనకి నోటికి ఇట్లా తగులొద్దు అసలు తినదు ఇంకా తను అందుకే తనకు పిల్లల కోసం ఇద్దరికి సింపుల్గా చేస్తుంటాను నేను ఆమ్లెట్ వేసే టైంలో మనం అన్ని కారం ఉప్పు అన్నీ వేసుకుంటాం కదా అప్పుడు ఇందులో మనం ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ కారం ఆయిల్ అంతా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ ఇందులో పగలగొట్టి వేసుకోవాలి అప్పుడు ఆయిల్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో ఆయిల్లో మొత్తం మిక్స్ అవుతుంది కదా చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్లో
ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ అని ఇందులో కొట్టి వేసుకోవాలి డైరెక్ట్ ఎగ్ లో వేస్తే కారం ఉప్పు అంత మిక్స్ అవ్వదు కదా క్లియర్ గా అందుకే ఫస్ట్ మసాలా మొత్తం కలిపేసుకొని అవి చక్కగా కలిసిపోయిన తర్వాత ఎగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బాగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా బాగా మనం కలిపేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ చేసే టైం లో మనకి ఎగ్ పఫీగా వస్తుంది బాగా గిలక్ కొట్టేసుకోవాలి మీకు ఈ వ్లాగ్ బోరింగ్ గా ఉందా మీరు ఎంజాయ్ గా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి నా వ్లాగ్ ఎలా ఉంటుంది నేను వ్లాగ్స్ పెడితే బాగుంటుందా ఇంకా బ్యూటీ టిప్స్ పెడితే బాగుంటుందా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో నాకు తప్పకుండా చెప్పండి మర్చిపోకండి అయిపోయింది ఇప్పుడు ఆమ్లెట్ కి ప్రిపేర్ చేస్తున్నాను నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ తర్వాత ఇవ్వాలంటే అసలు కుదరతలేదు ఎందుకంటే మీకు తెలుస్తుంది అనుకుంటాను నా సైడ్స్ మొత్తం సౌండ్స్ ఏ ఉంటాయి వెనక ముందు పక్క అటుపక్క ఇటుపక్క ఇంట్లో ఎటు చూసినా నాకు సౌండ్స్ ఏ ఉంటాయి ఇంకా నేను అందరు పడుకున్నాక నైట్ టైం లో ఇద్దామన్న వాయిస్ కుదరతలేదు ఎందుకంటే నాకు నైట్ టైం లో మా ఇంటి ముందు చాలా కుక్కలు ఉంటాయి అవి బాగా దాని వాటి అరుపులతోనే సరిపోతుంది అందుకే వాయిస్ నేను డైరెక్ట్ గానే ఇస్తున్నాను ఈ మధ్య సెపరేట్ వాయిస్ అయితే ఇవ్వట్లేదు మీకు ఇందులో ఏమైనా డిస్టర్బెన్స్ గా అనిపిస్తే ఏమనుకోదు సారీ వచ్చేటప్పుడు మాకు ఇంకా చికెన్ తీసుకొని వచ్చారు ఇది ఇంకా ఫ్రెష్ చేసి నేను టిఫిన్ చేయాలి నేను టిఫిన్ చేసే వరకు ఇది మసాలా అంతా కలిపి పెట్టేసుకుంటే కొంచెం చికెన్ని నేనైతే తెచ్చిన వెంటనే కడిగేసుకుంటా అది కడిగేస్తే టేస్ట్ పోతుంది అని అంటారు అందరూ తెలుసు కానీ ఈ కరోనా టైంలో చికెన్ బయట ఎలా కట్ చేస్తారా అనేది మనం అది ఊహించుకోలేము కానీ కడగాలి బాగా నేను ఇంకా వేడి నీళ్ళలో వేసి కడుగుతా కానీ దాని టేస్ట్ అంతా మొత్తం వేడి నీళ్ళలోనే పోతుందని మా అక్క వాళ్ళు చెప్పారు అందుకే నేను వేడి నీళ్ళలో కాకుండా పసుపు ఉప్పు వేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటా పసుపు ఉప్పుతో నీట్గా అయిపోతుంది చాలాసేపు కడిగేసుకోవాలి నాకు నాన్ వెజ్ బయట నుంచి తెచ్చిన వెంటనే ఏదైనా సరే నేను నీట్గా అయితే కడిగేసుకుంటా ఎందుకంటే బయట వాళ్ళు ఎలా కట్ చేస్తారు అదే వాటరు అదే నైఫ్ అందరికీ కట్ చేస్తుంటారు కదా అందుకే నాకు అంతగా నచ్చదు అయితే ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసి దాన్ని ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తుంటా చూడండి ఇలా మొత్తం ఇలా కట్ చేస్తా వేడి నీళ్ళని ఫస్ట్ వేడి నీళ్ళు కడిగేదాన్ని అందరూ వద్దన్నారు టేస్ట్ అంతా పోతుంది ఇక్కడే ఇంకేముంటుంది టేస్ట్ చేసుకో అని అన్నారు అందుకే ఇలా కరిగేసుకుంటా ఇలా మొత్తం ఉప్పు పసుపుతో బాగా కలిపి క్లీన్ చేసుకోవాలి ఎవరైనా సరే నాన్ వెజ్ బయట నుంచి తెచ్చుకుని వెంటనే ఇలా క్లీన్ చేసేసుకోండి తర్వాత ఇలా ఒక గిన్నెలో తీసేసుకొని మళ్ళీ గిన్నెలో కడిగేసుకుంటాను నేను
మొత్తం క్లీన్ చేసుకుంటే మనకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా మొత్తం కడిగేస్తా ఏమైనా కానీ మనం చేసే విధానం చేస్తే అదంతా కదే టేస్ట్ అయితే వస్తుందని నేను అనుకుంటాను ఇలా కడిగేసి పెట్టుకుంటా చికెన్ చికెన్ ఒకటే కాదండి మటన్ ఇంకా తలకాయ పాయ అంటారు కదా మటన్ అన్నీ కడిగేసుకుంటాయి నేను అయిపోయింది క్లీనింగ్ సెక్షన్ అయితే ఈ కాసేపు వాటర్ అంతా పోవాలి కదా ఈ వాటర్ పోయేసరికి నేను ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాను ఇంకా పెరుగు కూడా వాడేవాళ్ళం కానీ పెరుగు ఇప్పుడు వింటర్ వెదర్ చేంజ్ అయింది కదా పిల్లలకి మళ్ళీ జలుబులు పాపకి పెరుగు ఇష్టం మీ ఇంట్లో పెరుగు ఉంది అంటే మాత్రం తప్పకుండా తింటుంది అందుకే ఈ మధ్య మాకు హెల్త్ కొంచెం సెట్ అయింది మళ్ళీ ఎందుకు అని పెరుగు అవాయిడ్ చేస్తున్నాం పెరుగు వాడట్లేదు ఇంకా కర్రీస్లో కూడా వాడట్లేదు ఇప్పుడే చూడండి నేను కూడా చపాతి ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇది తినడం అంటే ఒక్కరం తినాలని అనిపించదు కదా అందుకే నేను పిల్లలతో కూర్చొని వాళ్ళు చూసే కార్టూన్స్ చూసుకుంటూ తింటాం నేనైతే ఇలా చూస్తుంటాం మేము పిల్లలతో కూర్చొని నాకు కూడా ఇంట్రెస్ట్ అండి చిన్నపిల్లల స్టోరీస్ భలేగా ఉంటాయి కదా నాకు నచ్చుతుంది నేను చూస్తుంటాను ఇంకా పిల్లలవి హర్రర్ స్టోరీస్ ఉంటాయి కదా చందమామ కథలు అలాంటివి కూడా చూస్తుంటాం మేము మాకు బాగా ఇంట్రెస్ట్ పిల్లలతో కూర్చొని చూస్తుంటాం ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ పిల్లలతో ఇప్పుడు చికెన్కి ఇక్కడ కర్రీ అవుతుంది కదా చికెన్కి పెట్టేశాను ఆలోపు నేనేం చేస్తున్నానంటే నేను ఇందాకే కదా టిఫిన్ చేసింది టిఫిన్ చేసే టైంలో టిఫిన్ అయిపోయినాక నాకు వెదర్ కొంచెం కూల్గా అనిపించింది అంటే మళ్ళీ కాస్త కాఫీ కానీ లేదంటే టీ కానీ తాగాలనిపిస్తుంది కాఫీ అంటే ఇప్పుడు తాగను ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది బాగా అల్లం వేసి పెట్టుకున్నాను టీ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కాస్త టీ తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఇప్పుడు నేను టీ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను టీ తాగేశాను టీ తాగిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే చికెన్ అయ్యేలోపు నా వీడియోనే నేను చూసుకుంటున్నాను ఇది బెండకాయతో చట్నీ చేశాను కదా ఆ వీడియో అనేది నేను నా ఫోన్లో చూసుకోకుండా ఇంకో ఇంట్లో ఎక్స్ట్రా ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో అయితే నా వీడియోస్ తప్పకుండా నేను చూసుకుంటున్నాను అసలు ఎలా చెప్పాను ఎలా వచ్చింది అసలు క్లియర్గా వచ్చింది ఆ వాయిస్ అనేది బాగుందా బాగాలేదా అనేది నేను ఇందులో చెక్ చేసుకుంటాను ఇక్కడ మీకు బ్లాగ్లో ఒకటి చూపిస్తా అన్నాను కదా
అదేంటంటే ఇక్కడ వీడియో కాల్ లో ఒకరు ఉన్నారు చూడండి ఎవరు ఉన్నారు అక్క హాయ్ చెప్పు ఏ నేను బ్లాగ్ వీడియో తీస్తున్నా ఇందులో हाय चप्पू आई तुन्दी रन आई तुन्दी इधिको चूड़ू स्टार्ट चेसा हाय चप्पू मना फ्रेंड्स अंदर के हाय चप्पू ई ब्लॉग बहुत तुन्दी अन्ने मुंदे चप्पा कदा इदे इदे मैं इला डेली वीडियो काल मात्लाडुकुंटू उंटामु ఈ సారి వ్లాగ్ లో ఇలా సెట్ చేసా అవును చాలా కూల్ గా ఉంది అసలు బయట వాతావరణం సూపర్ గా ఉంది అవునా మీ ఫ్లవర్స్ చేంజ్ మాకు मैं बैठक बैठ वर्ष पड़ती वातावरण बहुत कदा बैठक सेम सेम टू सेम अकड़ अंत सेम कदा बहुत कदा नैना మీకు తెలుసా ఇంకా నేను స్నానం కూడా చేయలేదు అసలు క్యూట్ ఉన్నానంట నేను అసలు ఓన్లీ మా बाय चेप्पू अका बाय चेप्पेसेंडि इंका बाय बाय अका बाय आ सर इंका ई व्लॉग కాస్తైతే అయిపోతది ఇంకా ఎలా ఉంది చైతు అక్క నేను ఇలా డైలీ వీడియో కాల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటాము మేము రెగ్యులర్ గా కంపల్సరీ ఒక 5-6 టైం అయితే మాట్లాడుతుంటాం మేము వీడియో కాల్ తన చేస్తుంది నేను చేస్తుంటాం ఈ రోజు ఈ వ్లాగ్ లో తనని కూడా యాడ్ చేద్దామని నేను ఇలా ప్లాన్ చేశాను అంతే ఇంకా అయిపోయింది ఇప్పుడు కర్రీ అయితే అయిపో వస్తుంది ఇంకా నేను స్నానానికి వెళ్ళాలి కాబట్టి నేనేం చేశానంటే కర్రీ అక్కడ అవుతుంది కదా టమాటాలు ఎక్కువగా కట్ చేసా ఒక టమాటా పీస్ పక్కకి పెట్టేసా ఇప్పుడు ఫేస్ కి అప్లై చేయాలి అది వేస్ట్ చేయకుండా పడేయొద్దు కదా అందుకే ఇలా యూస్ చేసుకోండి తొక్కలని పడేస్తే మన ఫేస్ గ్లోయింగ్ గా ఉంటుంది టమాటా కూడా మనం యూస్ you
हाई फ्रेंड्स इंका नेन स्नान वा चूसारा ना फेस इंत फ्रेश टमाटा मन वेट का मिगलना सर फेस के इला अल्लाई ने नैक् वर की टोटल मत अल्लाईसा मंजिंद चला इंका पनंतनी पनी मिंदी अदे तीन अभी तपक मन मर्चिपवुद्ध कदा अभी तिनासीदे इंका पद्धति अभी इपड़ लंच चेल्सी इंका लंच अर्वा इंका कासेप रेस्ट इंकंत इंका संडे स्पेषल इदे स्पेषल इंका वीडियो मेला नचिंदा लेदा ना कामेंट सैक्शन में चपेसे व्लागंत कदा मार्निंग नीचे आफ्टरनून वर की तीसान एला इंका मध्य मध्य मं मं ऐडना कदा नैन नचिंदा लेदा अने कामेंट सैक्शन में चपेसे इंका व्लाग्स कावाना ब्यूटी टिप्स कावाना इंकेम कावाली अने कामेंट सैक्शन मेन इपड़कते बाय।